హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చూపిస్తున్నాను వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ అయితే సూపర్ టేస్టీగా మీల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్లోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ కొంచెం మరిగేటప్పుడు ఇందులోకి మేకర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా చిన్నగా ఉన్న మేకర్ తీసుకున్నాను పెద్ద సైజు అయితే అదొక లాగా వస్తాయి చాలామంది తిన్నారు అందుకని ఇలాంటి బఠానీలాగా ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు వేసుకుని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకుని స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్న ఒక మిక్సీ జార్లోకి ఒక కర్ర వరకు ఫ్రెష్ కోకోనట్ వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు అల్లం ముక్కలు వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉడికించి స్ట్రైన్ చేసుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసేసుకుని ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకుని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటి యాలకాయ వేసుకుని ఇవి కొంచెం వేయించుకోవాలి మసాలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి వేసుకుంటున్నాను వేసుకుని వీటిని ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలి అంటే ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి సో ఇదంతా కూడా ఒకసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుని ఇది కొంచెం కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను తినే కారం బట్టి కారం వేసుకోండి వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుని దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా మసాలా అనేది ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసుకున్న మేకర్ని యాడ్ చేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో అలా చెక్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఎయిట్ మినిట్స్ ఉడికించుకోండి ఎయిట్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ కసూరి మెతి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి ఫైనల్గా వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ ఉడికించుకున్నారనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు థర్టీ సెకండ్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే ఇప్పుడు ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని చపాతి అన్నంలోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతో సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్స్ ఏంటో చూడండి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ప్యాకెట్ షాంపూ ప్యాకెట్ వేసుకుంటున్నాను మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను వంట సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి కర్పూరం వేసుకోవాలి ఈ కర్పూరంని ఈ విధంగా నలిపి వేసుకోండి వేసుకున్నా ఇది అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదేంటంటే ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ఎక్కడైతే బల్లిలు అలాగే బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అనమాట దానికి ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు దీనికి సిల్వర్ పాయిల్ కవర్ వేసుకుంటున్నాను సిల్వర్ పాయిల్ కవర్ అయినా వేసుకోండి లేదంటే ఒక ప్లేట్ అన్న పెట్టేసుకోండి పెట్టేసుకుని దీనికి కొద్దిగా హోల్స్ పెట్టుకోవాలి ఒక చాక్తో ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కడైతే బల్లులు కానీ బొద్దింకులు కానీ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి బాక్సులు ఎంత నీట్గా కడిగి పెట్టుకున్నా కూడా ఒక స్మెల్ వస్తుంది కదా అందుకని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకుని దీనికి మూత పెట్టేసి బాగా షేక్ చేయాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆవాళ్ళు బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఒకసారి బాక్స్ అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఆవాలి ట్రిక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేసే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి